ఇప్పుడు ఉదాహరణ 7 చూడండి. ఇక్కడ ఏమంటున్నారు, రూట్ 2ను అకర్ణీయ సంఖ్య అని ఎలా నిరూపిస్తావు అని అడుగుతున్నారు. సో మనం 9th వరకు నేర్చుకున్న రూట్లో ఉంటే, అవి రూట్లో ఏదైనా ప్రధాన సంఖ్య ఉంటే అదేమవుతుంది, కరణీయ సంఖ్య అవుతుంది అని చెప్పాను. అది కరణీయ సంఖ్య అని నువ్వు ఎలా చెప్పగలవు అని ఇక్కడ 10th క్లాస్లో మనల్ని అడుగుతున్నారు. సో ఇక్కడ ప్రూఫ్. సో ఇంతకుముందే మనం సిద్ధాంతం చేసి చూసాం కదా, ఏంటి పీ స్క్వేర్ను ఏ నిశేషంగా భాగించిందంటే, అదే ఏ స్క్వేర్ను పీ నిశేషంగా భాగించిందంటే ఏను కూడా పీ నిశేషంగా భాగిస్తుందని దాన్ని ఉపయోగించి దీన్ని చేస్తాం. చూడండి ఇప్పుడు రూట్ 2ను నిరూపించాలి, ఓకేనా? రూట్ 2. సో మనం రూట్ 2 ఈక్వల్ టు, సో రూట్ 2 అనేది కరణీయ సంఖ్య అని మనకు తెలుసా, నిరూపించమని చెప్తున్నాడు, ఓకేనా? మనం నిరూపించడానికి కరణీయ సంఖ్య అకర్ణీయ సంఖ్య తెలియదు. సో మనం ఒక మెథడ్ని ఉపయోగించవచ్చు, దీన్ని ఏమంటారంటే ఇన్వర్షన్ మెథడ్ అనమాట. సో ఇది ఏంటంటే, ముందు మనం ఏదో ఒకటి అనుకొని చూసామనుకో, అయిందనుకో దాని రూల్ ప్రకారం వస్తుంది, అవ్వలేదనుకో రూల్ తప్పుతుంది. సో ఆ పెదల్లో దీన్ని చేస్తాం అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఏమనుకుందామంటే, ముందు అకర్ణీయ సంఖ్య అనుకుందాం, అంటే ఏంటి రేషనల్ నెంబర్ అనుకుందాం. రూట్ 2 అనేది రేషనల్ నెంబర్ అంటే ఏంటి, భిన్న రూపంలో రాయగలం. రూట్ 2ని ఏ బై బి రూపంలో రాసామనుకుందాం, ఓకేనా? ఏ బై బి రూపంలో రాసాం అంటే, ఇప్పుడు ఏ బై బి రూపంలో రాస్తే దాని రూట్ 2ని ఏ బై బి రూపంలో రాసాం, చివరిదాకా మనం సాల్వ్ చేస్తే ఏమవుతుంది, కరెక్ట్ అయినకో మనం చేసింది చివరికి ఇవి రెండు సానుకూలంగా ఉంటాయి. సో అలా లేదు అంటే అదేమవుతుంది, రేషనల్ నెంబర్ కాదంటే మనం తీసుకున్న తప్పు. ఇంకా రేషనల్ నెంబర్ మనం తీసుకున్న తప్పు అంటే ఇంకా ఉన్న అవకాశం ఏంటి, రేషనల్ నెంబర్ కాకపోతే అది ఇర్రేషనల్ నెంబరే కదా. సో ఆ రకంగా చూస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం రూట్ 2 అనేది ఏ బై బి రూపంలో రాసాం. సో ఏ బై బి అంటే ఏదైనా అయి ఉండొచ్చు, 4. ఇప్పుడు ఫర్ సపోజ్ 8/6 ఉంది. సో 8/6 అంటే ఇదైనా భిన్న రూపంలో రాయటం అయింది. సో 8/6ని ఇది ఇదే భిన్నం అనుకుంటే కుదరదు, ఇంకా 8/6 కొట్టివేతపోతుంది. అంటే 2 4 అంటే 4/3 రూపంలో, అంటే కొట్టివేత వేస్తే. సో ఏ బై బి అనేది మనం కొట్టివేత ఇయ్యగా వచ్చింది అనుకుందాం, ఓకేనా? అంటే కొట్టివేత ఇయ్యకముందు ఏదో P/R రూపంలో ఉందనుకుందాం, ఇక్కడ R/S అని ఇచ్చారులే, ఓకేనా? R/S రూపంలో కొట్టివేత ఇయ్యకముందు ఉంది. సో కొట్టివేత వేస్తే ఏ బై బి అంటే 4/8/6 అనేది కొట్టివేత వేస్తే 4/3 ఎలా వచ్చింది అంటే, ముందు R/S రూపంలో ఉన్నది కొట్టివేత వేస్తే ఏ బై బి రూపంలో వచ్చింది అనుకున్నాం. అంటే రూట్ 2 ఈక్వల్ టు చివరికి ఏ బై బి అయింది. అంటే మనం కొట్టివేత వచ్చిన భిన్నం ఏదో అదే చూసుకుందాం, ఓకేనా? మళ్ళీ కొట్టివేతలు అవి పోటాలు అవి తీసుకుంటే మనకి ఏంటి, ఇంక భిన్నం అని రాసుకున్నాం అంటే ఎప్పుడైనా సరే 8/3 అనేది రాయకూడదు, 8/6 అనేది రాయకూడదు, 4/3 అనేది రాయాలి, ఓకేనా? ఎప్పుడైనా సరే కొట్టివేతలయ్యగా మిగిలిందే భిన్నం అవుతుంది. సో ఇది ఇన్కంప్లీట్ అనమాట. సో కంప్లీట్గా తీసుకున్నాం, కంప్లీట్ భిన్నం అన్నమాట ఇది. సో రూట్ 2 అనేది ఏ బై బి అనుకున్నాము. సో అంటే ఇప్పుడు మనం ఏమవుతుంది, రూట్ 2 ఈక్వల్ టు ఏ బై బి అయింది. సో ఈ బి ఇటు పంపించాము, ఇక్కడ బై అవుతుంది కాబట్టి ఇక్కడ ఇంటూ అవుతుంది. సో బి ఇంటూ రూట్ 2 ఈక్వల్ టు ఏ అవుతుంది, ఓకేనా? బి ఇంటూ రూట్ 2 ఈక్వల్ టు ఏ అవుతుంది. సో ఇప్పుడు మనకి రూట్ 2 అనేది రూట్ అనేది పోవాలి, ఏం చేస్తే పోతుంది, స్క్వేర్ చేస్తే పోతుంది. సో బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం, అంటే బి ఇంటూ రూట్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అవుతుంది. సో స్క్వేర్ చేస్తే ఇది బి స్క్వేర్ ఇంటూ 2 ఈక్వల్ టు ఏ స్క్వేర్, అంటే 2B² ఈక్వల్ టు ఏ స్క్వేర్ అవుతుంది అన్నమాట. సో అర్థమైంది కదా, 2B² ఈక్వల్ టు ఏ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే ఏ స్క్వేర్ అనేది ఒక అంకె అనుకుందాం, అంటే ఏ స్క్వేర్ దాన్ని చూసుకుంటే దానికి కారణాంకాలు ఏమొస్తున్నాయి, ఒకటి 2 ఉంది, అంటే 2 అనేది ఒక కారణాంకం, బి స్క్వేర్ అంటే బి ఇంటూ బి, బి ఏదన్నా ఒక అలా ప్రధాన సంఖ్య,
కాదు అనుకో, బిని కూడా ఏదన్నా కొన్ని ప్రధాన సంఖ్యలో మార్చుకోవచ్చు. ఇవన్నీ కొన్ని ప్రధాన సంఖ్యల సమూహం, సంయుక్త సంఖ్య అనుకుందాం. సో టూ అనేది ఒకటి కారణాంకం అని మనకు తెలిసింది. అంటే ఇప్పుడు ఏంటి, ఏ స్క్వేర్కి టూ అనేది ఒక కారణాంకము, బి స్క్వేర్ కూడా ఒక కారణాంకం. సో అంటే రెండు టూ ఈజ్ ఫ్యాక్టర్ ఫర్ ఏ స్క్వేర్. సో మనం అంతకుముందు చేసిన సిద్ధాంతం ప్రకారం ఏం చెప్పొచ్చు, ఏ స్క్వేర్ టూ అనేది ప్రధాన సంఖ్య, ప్రధాన సంఖ్య ఏ స్క్వేర్కి కారణాంకం అయితే ఏకి కూడా కారణాంకం అవుతుంది కదా. సో టూ ఈజ్ ఫ్యాక్టర్ ఫర్ ఏ, ఓకేనా. అది మనం ముందు చేసిన సిద్ధాంతం ప్రకారం ఇది టూ అనేది ప్రైమ్ నెంబరు, ఏ స్క్వేర్ని కొట్టేస్తుంది. అంటే ఏ స్క్వేర్ ఫర్ సపోజు 16 అనుకో, సో 16/2, రెండు కొట్టేస్తుంది. ఎన్నిసార్లు పోతుంది, రెండు. ఎందుకంటే పోతుందంటే ఇప్పుడు ఏ అనేది ఏమవుతుంది, ఇది ఏ స్క్వేర్ అంటే ఏ అనేది 4 అవుతుంది. అంటే 4/2 కూడా 2 అవుతుంది అన్నమాట. సో ఇలా కొట్టుకెత పోతుంది. సో ఈ రకంగా మనం చూసుకుంటే ఈ ఏ స్క్వేర్కి టూ అనేది ఒక కారణాంకం అని తెలిసింది, ఫ్యాక్టర్ అని తెలిసింది. అంటే ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, ఏని 2 ఇంటూ సంథింగ్గా రాసుకోవచ్చు. సో ఏ ఈక్వల్ టు ఏమై ఉండొచ్చు, 2 ఇంటూ సంథింగ్ పి అయి ఉండొచ్చు. ఇంకొకటి ఏమైనా ఇంకో సంయుక్త సంఖ్య ఇంటూ 2. సో 2 అనేది ఒక ఫ్యాక్టర్, ఇంకొకటి. సో ఏ అనేది 2p అని రాసుకోవచ్చు. సో ఏ ఈక్వల్ టు 2 ఇంటూ పి. సో పి అనేది ఏదో, 2 అనేది ఒక ఫ్యాక్టర్, పి అనేది ఒక సంయుక్త సంఖ్య, కొన్ని ఫ్యాక్టర్లు ఉన్నాయి. సో ఏ అనేది 2p అంటే దీంట్లో ప్రతిక్షేపించాం అనుకోండి. సో 2b² ఈక్వల్ టు ఏ అంటే 2p² అవుతుంది, ఏ స్క్వేర్ కాబట్టి. సో 2b² ఈక్వల్ టు 2² అంటే 4 ఇంటూ p² అవుతుంది. సో దీన్ని మనం చూస్తే కొట్టివేతపోతుంది, ఇటు జరిగిన 2 ఉంది, ఇటు జరిగిన 4 ఉంది. సో b² ఈక్వల్ టు 2 ఇంటూ p² అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం చూసామనుకోండి, బి స్క్వేర్కి 2 ఒక కారణాంకం అవుతుంది, పి స్క్వేర్ 2 ఇంటూ p² అవుతుంది. బి స్క్వేర్కి 2 కారణాంకం అవుతుంది, అంతేనా. సో ఇది ఏదైనా ఒక సంఖ్య కానీ 2 కూడింది కదా, 2 అనేది ఒక కారణాంకం. సో 2 ఈజ్ ఫ్యాక్టర్ ఫర్ బి స్క్వేర్. సో 2 ఈజ్ ఫ్యాక్టర్ ఫర్ బి, అంటే 2 అనేది బీకి కూడా ఫ్యాక్టర్ అవుతుంది. ఇది బి స్క్వేర్కి 2 ఫ్యాక్టర్ అయింది కదా, సో బీకి కూడా ఫ్యాక్టర్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, అంతకుముందేమో ఏ స్క్వేర్ ఏకి 2 అనేది ఫ్యాక్టర్ అని వచ్చింది, ఇప్పుడు బీకి 2 అనేది ఫ్యాక్టర్ అని వచ్చింది. ఇప్పుడు మనం a/b రూపంలో రాసుకున్నాం. a/b రూపంలో రాసుకుని మనం ఏం చెప్పుకున్నాం, అసలు కొట్టివేతలే పోదు అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏమొచ్చింది, రెండింటికి 2 అనేది ఫ్యాక్టర్ అని చెప్తుంది. సో 2 ఈజ్ ఫ్యాక్టర్ ఫర్ బోత్ ఏ అండ్ బి, 2 ఈజ్ ఫ్యాక్టర్ ఫర్ బోత్ ఏ అండ్ బి. సో రెండింటికి 2 అనేది కామన్ ఫ్యాక్టర్గా ఉంది. అంటే లెక్క ప్రకారం అయితే √2 అనేది మనం రేషనల్ నెంబర్గా తీసుకుంటే అలా రాకూడదు. సో మనం తీసుకున్నది రాంగ్ అయింది అన్నమాట. అంటే మనం రేషనల్ నెంబర్ అనేది తీసుకునే అసంప్షన్ అనేది రాంగ్ అయింది. సో రేషనల్ నెంబర్ అనే సిద్ధాంతం దీనికి వర్తించలేదు కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అని ఇలా మనం ప్రూవ్ చేస్తాం అన్నమాట, ఓకేనా. సో √2 అనేది చివరికి ఏమవుతుంది, ఇర్రేషనల్ అవుతుంది. సో ఇలా ఇదే మనకి ఇక్కడ ఉదాహరణ 7 ఇచ్చారు. సో ఇదే ఇక్కడ థియరీ ఎక్కువ ఉంటుంది, ఇది మొత్తం చదివి చూస్తే ఇదేనన్నమాట. నేను ఎక్స్ప్లెనేషన్ తర్వాత దీన్ని కూడా చూడండి, సో క్లారిటీ వస్తుంది మీకు.